राहुल गांधी చేపట్టిన భారత్ జోడో యాత్రకి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుందని మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరితో తాము పడుతున్న ఇబ్బందులను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటిని నెరవేర్చడమే కాకుండా ప్రత్యేక హోదాను కూడా ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రాహుల్ గాంధీ చెప్పినటువంటి భారత్ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో మూడో రోజు కొనసాగుతుంది. విజయవంతంగా అడ్డగిన చాలా వరకు యువత మహిళలు భారీ సంఖ్యలో రోడ్ల పొడవునా బారుగా నిలబడుకొని రాహుల్ గాంధీకి స్వాగతం చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్రకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు మనకు కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, భారత్ జోడో యాత్ర ఇప్పటికి వచ్చేసి దాదాపు 40 రోజులు దాటిపోయింది. ఈ యాత్ర ఎలా కొనసాగుతుంది సార్? భారత్ జోడో యాత్ర ఉద్దేశం ఏమిటో మీ అందరికీ తెలుసు. మన దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఫెయిల్యూర్స్, తర్వాత ప్రజలైతే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, తర్వాత సమాజాన్ని కమ్యూనల్ లైన్స్లో ఏ విధంగా వెడగొడుతున్నారు, ఇవన్నీ కూడా హైలైట్ చేయడానికి రాహుల్ గాంధీ గారు ఈ యాత్రను తలపెట్టారు. మొత్తం 3600 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడవబోతున్నారు. అయితే మనం చూస్తున్నాం, ముందు నుంచి కూడా స్పందన బ్రహ్మాండంగా ఉంది. కన్యాకుమారి నుంచి కేరళ, తర్వాత కర్ణాటకలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా బ్రహ్మాండంగా పిల్లలు ప్రజలంతా కూడా ఆయన స్వాగతం పలుకుతున్నారు. చాలా ప్రేమతో ఆప్యాయతతో వచ్చి ఆయన పలకరిస్తున్నారు. ఉత్సాహంగా ఆయన కూడా ముందుకు సాగుతున్నారు. వివిధ గ్రూప్స్ వచ్చి వివిధ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు సమస్యల గురించి. రైతులు కానీ, స్టూడెంట్స్ కానీ, తర్వాత ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ వచ్చి రిప్రజెంటేషన్స్ చాలా ఓపిక్గా సహనంగా వాళ్ళతో నడుస్తూ అన్నీ చాలా క్లియర్గా ఆయన అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. సార్, రాష్ట్ర విభజన తర్వాత, విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి ఉంది సార్. తిరిగి రాహుల్ గాంధీకి పర్యటన ఏ రోజైతే ప్రారంభమైందో అప్పటి నుంచి వచ్చేసి కాంగ్రెస్కు పూర్వ వైభవం, పూర్వ ఉత్సాహంతో అంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చేసి తమ మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ యాత్ర వల్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి బలం చేకూరుస్తుందని చెప్పేసి మీరు ఆశిస్తున్నారు? అందరికీ తెలుసు, 2014లో కేవలం ఆంధ్రప్రదేశే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ చాలా బలహీనమైంది. మొన్న 2019లో కూడా మనం విజయం సాధించలేకపోయాం. ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా, ప్రస్తుత ప్రభుత్వానికి 8-9 సంవత్సరాల్లో ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా మనం హైలైట్ చేయడానికి ఒక ప్లాంక్ దొరికింది ఇవాళ ఆయన యాత్ర ద్వారా. అయితే ఈయన ఎక్స్పోజ్ చేసే దాన్ని బట్టి ఇప్పుడు ఇవాళ ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఉన్నవాళ్ళు ఇంకా బాగా బాగుపడుతున్నారు, లేని వాళ్ళు దారిద్ర్యరేఖకు దిగువ ఉన్నవాళ్ళు వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, తర్వాత నిరుద్యోగ అన్ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే 40 సంవత్సరాల్లో హైయెస్ట్ లెవెల్లో ఉంది. ఈ సమస్యలన్నీ హైలైట్ చేయడానికి ఈయన నడుస్తున్నారు. నడిచినప్పుడు తప్పకుండా దీనివల్ల మార్పు ఉంటుందనే నమ్మకం మాకుంది. ప్రజలు కూడా ఈవేళ జనరల్గా మాట్లాడుతుంటే కేంద్రంలో కాంగ్రెసే కరెక్ట్ అండి అంటున్నారు. ఆ నినాదం పదే పదే మాకు వినిపిస్తూ ఉంది. సో దానివల్ల ఈయన యాత్ర వల్ల ఇవంతా ఎక్స్పోజ్ అయ్యి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు చూస్తారని నా నమ్మకం ఉంది. సార్, అంటే రాహుల్ గాంధీ యాత్ర వల్ల వచ్చేసి ప్రజల్లో ఉత్సాహం వస్తుంది, కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా మరింత ఉత్సాహం వస్తుంది సార్. దీన్ని బట్టి వచ్చేసి రాబోయే 2024 ఎన్నికల్లో అధికారం కూడా రావచ్చు అనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేయబోయే పనులేంటి సార్? ఇప్పుడు మనందరికీ తెలుసు, రాష్ట్ర విభజన అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా కొన్ని అంశాలు ప్రామిస్ చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ ఒక నేషనల్ ప్రాజెక్ట్గా, తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్, తర్వాత రాయలసీమ జిల్లాకి, ఉత్తరార్ధ జిల్లాలకి కూడా ఒక స్పెషల్ ప్యాకేజు, ఇటువంటివన్నీ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. తర్వాత 2014 తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జగన్ గారి ప్రభుత్వం కానీ ఇవి సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏ కొనైనా కూడా వాళ్ళు కృషి చేయట్లేదు. బీజేపీ అయితే మరీ నిర్లక్ష్యంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 2014 తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు ఎప్పుడొచ్చినా కూడా ఏవైతే అంశాలు మేము విభజన బిల్లులో పెట్టామో అవి సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని పదే పదే చెప్తూ ఉన్నారు. ఈవేళ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దానికి కట్టుబడి ఉంది. థ్యాంక్ యూ సార్.
राहुल गांधी चपेट भारत जोड़ो यात्रा को अपूर्व स्पंदन लभिस्तुंदनी पल्लनराज गारु चेप्तुन्नारु अलागे वच्चेसी केन्द्र में उन्नटुवंटि बीजेपी प्रभुत्वं राष्ट्रानिकि विभजन हामीलु एवैते उन्नायो अंटे स्पेशल स्टेटस गानी अदे पोलवरानिकि जातीय प्रायट गा अनौंस चेयडं गानी अटुवंटि दांट्लो चाला निर्लक्ष्यंगा व्यवहरिस्तुंदनि चेप्पेसि कूडा पल्लनराज गारु चेप्तुन्नारु अलागे राष्ट्रंलो उन्नटुवंटि तेलुगुदेशं पार्टी गानी अलागे तर्वात अधिकारंलोकि वच्चिनटुवंटि वैसीपी पार्टी गानी पूर्तिगा राष्ट्र समस्यल पट्ल విస్మరించే ధోరణిలో ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. దీంతో వచ్చేసి ఏదైతే రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రాష్ట్రానికి ఏవైతే విభజన హామీలు ఇచ్చాయో ఆ హామీలన్నీ నెరవేర్చేందుకు ఒక పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి కూడా పల్లన్ రాజు గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సురేందర్తో శ్రీకాంత్.